మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదురించి బహుజన రాజ్యస్థాపన చేసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న 324వ వర్ధంతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బహుజనుల ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని మొట్టమొదటిగా నిరూపించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఇలాంటి మహనీయుల వర్ధంతులు జయంతులు జరుపుకోవాల్సిన అవసరం నేటి యువతకు ఎంతైనా ఉందన్నారు. వాళ్ళ జీవిత కాలంలో సమాజం పట్ల వాళ్ళ యొక్క బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఏదైతే సమాజం పట్ల సేవ చేస్తారో అటువంటి మహనీయులందరినీ కూడా స్మరించుకోవడం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మనం స్టార్ట్ పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఏదైతే మరి మన తెలంగాణ జనగాం జిల్లాలో ఇప్పుడు ప్రెసిడెంట్ జిల్లా ఇంతకుముందు వరంగల్ జిల్లాలో పుట్టి మరి అప్పుడు ఏదైతే అరాచకాలు జరుగుతూ ఉన్నాయో శిస్తు పేరిట అక్రమంగా మరి ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి దోచుకునే విధంగా శిస్తు అందరూ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి అగేన్స్ట్గా పోరాటం చేసి అందరికీ ఒక ధైర్యం ఇచ్చి సో ఒక మేము కూడా అధికారం చేయగలమనే ఒక నిరూపణ చేసే విధంగా మరి ఒక ఆర్మీని కూడా తయారు చేసి సో అందరినీ కూడా మోటివేట్ చేసి యూత్ని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి